మీకు ప్రపంచం ఇచ్చిన గుర్తింపు, ప్రజలు మీరు పాడిన పాటలు మళ్ళీ మళ్ళీ పాడుకుని ఇంకా ఎక్సైట్ అవ్వడం, అది కాకుండా మీకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. కానీ కొన్ని కొన్ని ఇంకా వచ్చుండొచ్చు అని అభిమానులు కూడా అనుకుంటూ ఉంటారు. మనం అనుకుంటే వస్తుందా? నేను ఎప్పుడు అది అనుకోను. వస్తే రాని, పోతే పోని. ఎప్పుడు ఆశ ఉండకూడదు. పద్మ అవార్డు అవి ఇవి ఎప్పుడు అది ఉండకూడదు. మనకుంటే మనకు వస్తుంది. దానికి మనం కష్టపడి అది తీసుకోవాలి తీసుకోవాలి. ఇప్పుడు సాధారణ వీధిలో తుడుస్తున్నారే వాడికి కూడా పద్మశ్రీ వస్తుంది. పద్మశ్రీ అంత కేవలంగా అయిపోయింది, అది అక్కర్లేదు. మనకు నాకు వచ్చి పద్మశ్రీ ఏం తెలుసా, నా పేరు ముందు ఉంది కదా, ఎల్ఆర్ ఈశ్వరి. అదే బ్యూటిఫుల్ అమ్మా. దాట్స్ ఇట్. పట్టత్తు రాణి అంటే ఏంటమ్మా? పట్టపురాణి. పట్టపురాణి అంటారు అలాగా. పట్టపురాణి పార్కం పార్వై వెట్రిక్కు తాన్యన ఎన్న వేండుం. తెలుగులో పాడాను కదా పిక్చరు నేను ఈ పాట. బ్యూటిఫుల్. తెలుగులో పాట ఏంటమ్మా ఇలా ఎలా వస్తుంది? విప్లవం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి అంద పడత అదా పడవు శివంద మణ్. తమిళ్లో శివంద మణ్ అది తెలుగులో డబ్ చేశారు. అది విప్లవం వర్ధిల్లాలి. నీ నా ఎన్ వాయే నీ పాకర అదా ఎనకు రొంబ పిడిచ్చుది. ఎన్న ఎప్పుడు ప్రొనౌన్స్ పండ్రాంగ అప్పుడు నీ కరెక్ట్ అది అబ్జర్వ్ చేస్తున్నానమ్మా. ఎందుకంటే మాటలో కూడా ఆ స్పష్టత అవసరం కదా. ఇది ఇంకొక దగ్గర పోయి మాట్లాడితే వాళ్ళు అదిరిపోతారు. నువ్వు కరెక్ట్గా ఉంది. వాళ్ళు ఏం చప్పగా మాట్లాడతారు, ఏదో ఒకటి నవ్వుతూ మాట్లాడారు, ఏదో ఒకటి మాట్లాడతారు. అది ఉండకూడదు. స్పెషల్గా స్పెసిఫిక్గా ఇప్పుడు మనం తీసాం. ఇదే వచ్చి హైలైట్గా ఉంటుంది చూడు. అవును కండిపామా. ఉంగ పేచలే అది తెలియదు అంత తప్పకుండా అందరికీ నచ్చుతుంది మీ మాట, మీ ప్రతి హావభావం. ఈరోజు మేము పులకించిపోయాం. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు చూస్తే కూడా ఏం చేస్తారు, ఎల్.ఆర్.ఎస్.వరి గారా, అబ్బే ఏంటి ఇలాగంది, చిన్నదిగా కనపడుతుందిరా, ఇలా మాట్లాడుకుంటా. నేనేమో నేను అలాగనే ఉన్నాను. ఏం మార్పు లేదు అసలు.